హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఇవాళ ఇంకొక రొటీన్ బ్లాక్ తోటి వచ్చాను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం పనులు స్టార్ట్ చేసుకునే ముందు జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఏదో ఒక ముద్ర వేసుకుని కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా మనం చేసే పనుల్లో చికాకు లేకోకుండా ఈ ముద్రలు హెల్ప్ చేస్తాయి దీంతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని నేను నార్మల్ వాటర్ తాగుతున్నాను ఫస్ట్ ఒక కప్ ఆఫ్ నార్మల్ వాటర్ ఆ తర్వాత కొంచెం లుక్వామ్ వాటర్ తాగుతాను ఎర్లీ మార్నింగ్స్ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు హాట్ వాటర్ డైరెక్ట్గా తీసుకుంటే కొంతమందికి గ్యాస్ ట్రబుల్ వస్తుందనమాట సో అది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ నార్మల్ వాటర్ తీసుకుంటే మనందరికీ కూడా చాలా మంచిది నార్మల్ వాటర్ సిప్ చేసిన తర్వాత హనీ లెమన్ వాటర్ లేదా తులసాకులు మరిగించిన నీళ్లు ఇలా ఏదైనా తీసుకోవచ్చు ఇది నా కిచెన్ లో కనిపించే అరటి తోట అనమాట ఆ వ్యూ చూస్తూ మార్నింగ్ నేను వంట చేసుకుంటాను మిక్స్ బాయిల్ అవుతూ ఉన్నాయి పప్పు నానుతుంది అండ్ నేను మార్నింగ్ ఆ రోజు తినవలసిన ఫ్రూట్స్ అన్ని ఫ్రిడ్జ్ లో ఉన్నవి బయట పెట్టుకుంటున్నాను రూమ్ టెంపరేచర్ కి రావడానికి ఇవి యాష్కౌట్ పీసెస్ అనమాట ముందుగానే కట్ చేసి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ఈ జ్యూస్ అనేది మేము కంపల్సరీ తాగుతాం ముగ్గురం కూడా మార్నింగ్ వాటర్ తర్వాత ఈ డ్రింకే ఫస్ట్ మేము తాగేది కొంచెం వాటర్ పోసుకొని ఆ ముక్కల్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఫిల్టర్ చేసుకొని ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఈ జ్యూస్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మనము బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు మామిడికాయ పప్పు చేద్దామని అనుకుంటున్నాను సో ఇక్కడ మ్యాంగోస్ని పీల్ చేసుకుని అది చేయ చేయవసరం లేదు టెంకితో పాటు పప్పు వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ ప్యార్లల్గా నేను పప్పు వండుతున్నాను అండ్ రైస్ పెట్టేశాను తర్వాత దోశ వేసేసి అది కాలుతూ ఉంది ఒక పక్కన నేను వడియాలు వేయిస్తున్నాను మనము ఏదో ఒక రూపంలో నువ్వుల నూనె డైలీ వాడుకోవటం చాలా మంచిది సో నేను దోసలు వేసేటప్పుడు కంపల్సరీ నువ్వుల నూనెతోనే దోసలు కాలుస్తానన్నమాట లేదంటే ఆలివ్ ఆయిల్ ఇక్కడ తాలింపులకి మాత్రం ఆలివ్ ఆయిల్ వాడతాను మెంతి పిండి వేసుకోండి తాలింపులో పప్పుకి చారుకి చాలా రుచి వస్తుంది అండ్ ఇక్కడ నేను గార్డెన్కి వెళ్ళాను ఇక్కడ కనిపించేది మా టెరెస్ గార్డెన్ అనమాట బచ్చల కూర కోస్తున్నాను కొంచెంసేపు చల్లగా ఉందని చెప్పి పైకి వచ్చాను అండ్ బెండకాయలు కూడా ఇప్పుడే రావటం స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఇది న్యూ క్రాప్ అనమాట కొత్తగా వేశాను ఈ మొక్కలు జూలైలో అలా వేసినట్టున్నాను బాగా పెరిగాయి వర్షాలు పడుతున్నాయి కదా సో బాగా వస్తున్నాయి బెండకాయలు ముదురుగా ఉన్నాయా లేదా చెక్ చేయటానికి అలా వంచండి వంచితే ఈజీగా వంగితే కనుక లేత బెండకాయలు అనమాట గట్టిగా ఉంటే గనక బెండకాయలు ముదిరిపోయినట్లు ఇక్కడ కనిపించేవి తోటకూర విత్తనాలు అనమాట కొన్ని మొక్కలు నేను సీడ్స్ కోసం అని చెప్పి వదిలేసాను ఎందుకంటే ఇంతకు ముందు కూడా తోటకూర వేసినప్పుడు వేరే ఏవేవో ఆకుకూరలు వచ్చినాయి సో అందుకని ఈసారి మన గార్డెన్లోవే వేద్దామని చెప్పి అలా చేశాను కిందకు వచ్చేసాను అనమాట చవితి వస్తుంది కదా సో అందుకని ఇతర సామాన్లు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుందామని చెప్పి చింతపండు గుజ్జుని ఇట్లా వాటర్లో కలిపేసి కొంచెం సాల్ట్ వేసి ఇత్తడి వస్తువులు నానబెడుతున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఒక్కొక్కటి నానిన తర్వాత మనం దాన్ని తీసుకొని స్క్రబ్ చేసేసుకొని క్లీన్ వాటర్తో క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకోవటమే కొంచెం సేపు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెడితే చక్కగా తడంతా ఆరిపోతుంది ఇలా ఆరిన తర్వాత ఎక్కడ అక్కడ సర్దుకుంటే సరిపోతుంది లంచ్ తర్వాత చిన్న నాప్ తీసుకొని ఇప్పుడే బయటికి వెళ్దాము అని అనుకుంటున్నాను మ్యాథ్స్లో కొంచెం డైలీ వేర్ కుర్తాస్ తీసుకొస్తా రేపు దేవుడి దగ్గర పెట్టడానికి నా దగ్గర ఏం లేవన్నమాట ప్రస్తుతానికి సో వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు హెయిర్ స్ట్రేట్ చేస్తా మా ఇంటి దగ్గర ఒక మ్యాథ్స్ రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి బట్ ఆ రెండిట్లో కూడా నాకు అంత కలెక్షన్ అయితే కనిపించలేదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఇవి చిన్న స్టోర్స్ అనమాట యాక్చువల్గా మాల్స్లో ఉండేవి అవి పెద్ద ఉంటాయి కదా కలెక్షన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది సో చెక్ చేయడానికైతే వెళ్తున్నాను ఏదైనా నచ్చితే తీసుకుందామని ఒక సిక్స్ మంత్స్ నుంచి గమనిస్తున్నాను మ్యాక్స్లో ఈ లాంగ్ గౌన్స్ ఉంటాయి కదా ఈ డ్రెస్సెస్ అవైతే చాలా బాగుంటున్నాయి కలెక్షన్ వాళ్ళ దగ్గర సైజెస్ కూడా లైక్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటున్నట్టు ఉన్నాయి బట్ త్రీ ఎక్స్ఎల్ ఐ థింక్ ఇస్ ద లాస్ట్ ఐ హ్యావ్ సీన్ క్రాప్ టాప్స్ అండ్ స్కర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట మాములుగా టీనేజర్స్కి అవి బాగుంటాయి కదా అండ్ మిలాంజ్ ఇదివరకు కనిపించేది మ్యాక్స్లో బట్ ఇప్పుడైతే ఈ ఈ పర్టికులర్ స్టోర్లో నేను చూడలేదు ఈ మ్యాక్స్ వాళ్ళది బ్రాండ్ ఉంటుంది కదా మ్యాక్స్ బ్రాండ్ అదైతే మాత్రం నాకు అస్సలు వాళ్ళ ఫిట్ సరిపోదు అనమాట అది ఎందుకో కుర్తీస్ ఎప్పుడు కూడా నాకు సెట్ అవ్వవు ఏదైనా నచ్చితే యాక్సెసరీస్ ఆర్ ఇట్లా షూస్ ఇట్లా ఏదన్నా నచ్చితే తీసుకుందామని రావటమే తప్పించి నేను ఎక్కువ మ్యాథ్స్కి వెళ్ళాలంటే మాల్లోనే కొంటూ ఉంటాను అండ్ నేను ఇక్కడ ఏమేమి తీసుకొచ్చుకున్నానో చూపిస్తా నాకు రెండు గౌన్స్ అయితే బాగా నచ్చాయి ఈ మ్యాక్సీ డ్రెస్సెస్ ఒక్కొక్కటి ఇది ఫోర్టీన్ నైంటీ నైన్ పడింది ఇదేమో సిక్స్టీన్ నైంటీ నైన్ అనమాట మనకు అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చేసాయి ఇంకా క్యాజువల్ వేర్ కాటన్ ప్యాంట్స్ కూడా తీసుకుంటున్నాను అవి షేర్ చేయటం లేదు సో ఇద ఇదండి వాళ్ళ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్